ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగ గిరిజన యువతీ యువకుల కోసం భద్రాచలం ఐటీడీఏ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది పోటీ పరీక్షల కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది ఉచిత సౌకర్యంతో పాటు శారీరక మానసిక శిక్షణ అందిస్తూ నిరుద్యోగ యువతీ యువకుల బంగారు భవితకు బాటలు వేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగ గిరిజన యువకుల కోసం భద్రాచలం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది పోటీ పరీక్షల కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది ఉచిత సౌకర్యంతో పాటు శారీరక మానసిక శిక్షణ అందిస్తూ నిరుద్యోగ యువతీ యువకుల బంగారు భవితకు బాటలు వేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ గిరిజన యువతీ యువకుల కోసం ఐటీడీఏ పలు కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుంచి అమలు చేస్తోంది ఐటీడీఏ పరిధిలోని ఇరవై మూడు మండలాల్లో గ్రూప్స్ పరీక్షలతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత పొందేలా ఐటీడీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది జిల్లా పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రత్యేక ఉద్యోగ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి కేంద్రంలోనూ వంద మందికి తగ్గకుండా శిక్షణ ఇస్తున్నారు ఎనభై వేల ఉద్యోగాల నియామక ప్రకటన చేసిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటిడిఏ భద్రాచలం ద్వారా తొమ్మిది కేంద్రాల్లో తొమ్మిది వందల మంది గిరిజన యువతీ యువకుల నిరుద్యోగులకు ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది భద్రాచలం పిఓ ఐటిడిఏ శ్రీ గౌతమ్ పోట్రు అధ్యక్షతన డిడి ట్రైల్డ్ ఫేర్ శ్రీమతి రమాదేవి గారి ఆదరణలో పీటీసీ అండ్ పిఎంఆర్సి బిల్డింగ్లో మనం కోచింగ్స్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ రెండు వందల మంది యువతీ యువకులకి కోచింగ్ నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగా ఉదయం గ్రౌండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేస్తారు తదనంతరం ఫ్రెషప్ అయిన తర్వాత వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆ తర్వాత రెగ్యులర్ క్లాసెస్ నైన్ టు వరకు కోచింగ్ నడుస్తుంది మహిళల విభాగంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రెండు నెలల పాటు ఉచిత వసతి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ విభాగంలోని పునరావాస కేంద్రం వైటీసీ ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు సీఆర్పీఎఫ్ సహకారంతో పాటు ఒక వ్యాయామ ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి తెల్లవారుజామున దేహదారుడ్య వ్యాయామ శిక్షణను అందిస్తున్నారు ఇక్కడ ట్రైబల్ ఏరియా వాళ్ళకి అకాడమీ అండ్ అన్నీ ఇస్తున్నారని చెప్పేసి ఫుడ్ ప్రొవైడ్ అవన్నీ చేస్తున్నారు యాక్చువల్లీ నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో కోచింగ్ తీసుకుంటున్నాను సో ఇక్కడ అన్ని ఫుల్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అదే మనం హైదరాబాద్ కానీ ఎక్కడైనా తీసుకుంటే మాత్రం మ్యాక్సిమం వన్ మంత్కి వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అవుతాయి కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు మాకు మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేపిస్తారు తర్వాత టిఫిన్స్ అవన్నీ బుక్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మాకు శిక్షణ తరగతులపై పోటీ పరీక్షల అభ్యర్థులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి శిక్షణను బయట ప్రాంతాల్లో తీసుకుంటే పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని అదే ఇక్కడ అయితే ఉచితంగా లభిస్తోందని చెబుతున్నారు డైలీ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ టు సెవెన్ దాకా గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ అయిపోవటమనే టిఫిన్ పెడతారు ఆ టిఫిన్ అనేది బాగుంటుంది ఇదే కోచింగ్ చాలా హండ్రెడ్ మన హైదరాబాద్లో కోచింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇదే కోచింగ్కి బయట తీసుకోవాలనుకుంటే మినిమం ట్వంటీ టు థర్టీ థౌజండ్ అవుతాయి హాస్టల్ ఫుడ్ బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది డైలీ ఉంటుంది ఈవెంట్స్ ఈవెంట్స్ మన ఈవెంట్స్ పర్పస్లో ఉంటుంది ప్లస్ రిటర్న్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ ఈవెంట్స్ పర్పస్లో ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్